అసలు మా వంశంలోనే ఎవరూ చేయలేదు ఈ యజ్ఞం. ఇప్పుడు కూడా చూడండి, కొన్ని యాగాలు ఇంతవరకు కలియుగంలో ఎవరు అశ్వమేధ యాగం చేయలేదు. నేను ఒక్కడ ఇదే కర్మ వాసన, ఈ వాసన బాగా పట్టింది. వీడు వచ్చే జన్మలో అశ్వమే పుడతాడు, జ్ఞానం కలగదు. ఎందుకంటే అశ్వమేధ యాగం చేశానని గొప్పలు చెబుతున్నాడు తప్ప దానివల్ల కలగవలసిన జ్ఞానం కలగల. నీ మొత్తం అశ్వమేధ యాగానికి మూలం ఒకటి ఉంది, ఓ తత్వం ఉంది, దాన్ని నేర్చుకో. అందుకోసం యాగం చేయి, కానీ గొప్ప కోసం కాదు. ఇవాళ చాలా భాగం గొప్ప కోసం జరుగుతున్నాయా లేదా? వారిని మించి వీరు, వీరిని మించి వారు ఎందుకు చేస్తున్నారండి? పోటీతత్వం ఉంది ఇందులో. పోటీతత్వం ఉన్నాక యజ్ఞం దేనికి? ప్రతి వారు లోక సంరక్షణ అంటున్నారు. జరిగే గ్యాంగ్ రేపులు జరుగుతూనే ఉన్నాయి ఢిల్లీ, పైగా రెండు రోజులకు ఒకటి, రోజుకు రెండు భారతదేశంలో. మరి ఇన్ని రకాల యజ్ఞాలు, ఇన్ని రకాల యాగాలు, ఇన్ని రకాల శాంతి హోమాలు, ఇన్ని రకాల పెద్ద ప్రార్థనలు, ఇన్ని రకాలు చేసేటటువంటి రకరకాల మతాలకు సంబంధించిన రకరకాల ప్రార్థనలు, రకరకాల పండుగలు, ఏవీ గ్యాంగ్ రేపు ఆపలేకపోయి ఆ అమ్మాయి బలైపోతుంది. మరి మనం ప్రపంచ శాంతి అంటున్నాం, ఎక్కడ మన దేశంలో లేదు, మన ఇంట్లో లేదు శాంతి. ఎందుకంటే అసలు మనం చేసినప్పుడు ప్రపంచ శాంతి సంకల్పం కాదు, ఎదుటి వాడికంటే గొప్పగా చేయడం సంకల్పం. అందువల్ల అది నెరవేరింది, శాంతి కలగల. నీ మనస్సులోనే లేదు శాంతి. అంచేత యజ్ఞం చేసేటప్పుడు చేస్తున్నది పరమాత్మ, అగ్నిదేవుడు పరమాత్మ, అగ్నిలో వేసే పదార్థం పరమాత్మ, దీని ద్వారా పొందదగింది పరమాత్మ, మొత్తం మీద జ్ఞానం కోసం నేను దీన్ని చేస్తున్నా, చందాలు వసూలు చేయడానికి కాదు. అంటే అప్పుడు ఇది బ్రహ్మకర్మ సమాధిన. దీన్ని మీకు